వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఆదివారం వేడుక జరిగింది. వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కాలేజీలో చదివిన విద్యార్థులు కళాశాల ఆవరణలో నిర్వహించిన సమ్మేళనానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కాగా ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాలిటెక్నిక్ కాలేజీ పూర్వ విద్యార్థుల అసోసియేషన్ డైరీని ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ కళాశాలలో చదివిన వారు ప్రస్తుతం ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారని చెప్పారు. తన స్నేహితుడు దూరశెట్టి అనుదీప్, తండ్రి దూరశెట్టి మనోహర్కు ఈ కళాశాలతో ఎంతో అనుబంధం ఉందని కలెక్టర్ గుర్తు చేశారు. ఇదే వేదిక నుంచి వనపర్తి రిలేటెడ్ చాలా వివిధ విషయాలు జరుగుతూ ఉంటాయి. చాలా సంతోషం. ప్రత్యేకంగా ఈరోజు మనం ఒక విషయం ఏం గమనిస్తున్నానంటే, ఆనాడు ఎప్పుడైతే కాలేజ్ మొదలైంది అప్పుడున్న రాజగారికి, అదేవిధంగా అప్పుడున్న గౌరవ ప్రధానమంత్రి గారు శ్రీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారికి ప్రత్యేకంగా మనం గుర్తు చేయాలి. ఎందుకంటే అప్పుడు ఆనాటి ఒక టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ప్రత్యేకంగా పాలిటెక్నిక్ రూపంలో రూపుదిద్దించిండ్రు. అప్పుడు ఇక్కడ అది మొదలైంది. ఆనాటి మీ డైరీ చూస్తూ ఉంటే దాంట్లో ఒక విషయం ప్రత్యేకంగా కనిపిస్తుంది. వారు ఏమన్నాకంగా చూసుకుంటే నేను కూడా ఎంతో కొంత ఈ ఇన్స్టిట్యూట్ అవుట్పుట్ లాగానే భావిస్తున్నాను. ఎందుకంటే నాకు ప్రత్యేకంగా చాలా స్నేహితుడు ఉన్న దురిశెట్టి అనుదీప్ వారి ఫాదర్ గారు ఇక్కడ, దురిశెట్టి మనోహర్ గారు ఇక్కడ ఈ కాలేజ్ అలుమ్నై. అంటే ఒక రకంగా ఆఫ్కోర్స్ మీరు అందరూ కొంతమంది వేరే వేరే దేశాల్లో చాలా గొప్ప స్థానంలో పనిచేస్తున్నారు. అదేవిధంగా వేరే వేరే ఇన్స్టిట్యూట్స్లు, ఇప్పుడు నేను దాదాపు మహబూబ్నగర్ జిల్లాలో కొన్నిసేపు పనిచేస్తున్నాం, ఇక్కడ పనిచేస్తున్నాం. చాలామంది ఇంజనీరింగ్ శాఖలు కూడా గొప్ప గొప్ప హోదాలు పనిచేస్తూ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ జేడి గారు కూడా ఉన్నారు. వారు కూడా ఈ కాలేజ్ స్టూడెంట్స్ అని మనకి కనిపిస్తుంది. అంటే దిస్ కాలేజ్ హాస్ మేడ్ లాట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ.